రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయంలో రోజు రోజుకు విమానయాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత రాజమహేంద్రవరం ఎయిర్పోర్టు ప్రత్యేకత సంతరించుకుంది. పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా శరవేగంగా జరుగుతున్న విస్తరణ పనులపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. ఉభయ గోదావరి జిల్లాలకు ప్రధాన కేంద్రంగా రాజమండ్రి మధురపూడిలో ఉన్న ఈ ఎయిర్పోర్టుకు మహర్దశ పట్టనుంది. ప్రస్తుతం 200 కోట్ల రూపాయలతో దీని విస్తరణ పనులు చేపట్టారు. రాజమండ్రి ఎయిర్పోర్టులో జరుగుతున్న విస్తరణ పనులపై ప్రత్యేక కథనం చూద్దాం. రాజమహేంద్రవరం ఎయిర్పోర్టు విస్తరణ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 200 కోట్ల రూపాయలతో రన్వే విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. విమానయాన ప్రయాణికుల సంఖ్య రాజమండ్రి ఎయిర్పోర్టు నుంచి రోజురోజుకి పెరుగుతూ ఉండడంతో తదనుగుణంగా విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రాజమహేంద్రవరం ఎయిర్పోర్టు నుంచి తక్కువ డొమెస్టిక్ సర్వీసులు నడుస్తున్నప్పటికీ ప్రయాణికులతో రాజమండ్రి ఎయిర్పోర్టు కళకళలాడుతూ దర్శనమిస్తోంది. ప్రస్తుతం ఉన్న 1.75 కిలోమీటర్ల పొడవైన రన్వేను 3.165 కిలోమీటర్లకు పెంచేందుకు పనులు చేపట్టారు. ఎయిర్పోర్టు విస్తరణ పనుల కోసం 857 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు. రైతులు కూడా సహకారం అందించడంతో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న భూసేకరణ సమస్య తీరిపోయింది. రాజమండ్రి ఎయిర్పోర్టు అభివృద్ధి చెందడంలో చాలా సంతోషకరం. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత మరి మన రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ని త్వరితగతిని అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా నైట్ ల్యాండింగ్ కూడా ఉంటే ఇంకా మంచిది. ఇంకా దాన్ని ఇప్పుడు రాజమండ్రి చెన్నై బెంగళూరుకి ఉన్నాయి ఫ్లైట్స్, అలా ఢిల్లీకి కూడా పెడితే చాలా సంతోషంగా ఉంటుంది. ఈ నెలఖరికే ఆపరాను పనులు పూర్తయితే అదనంగా 4 పెద్ద విమానాలు ఒకేసారి పార్కింగ్ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. అదే జరిగితే జాతీయ విమానాలు దిగేందుకు వీలవుతుంది. ప్రస్తుతం 72 నుంచి 78 మంది ప్రయాణికులు ఒకేసారి వెళ్లే అవకాశం ఉండగా పెద్ద విమానాలు దిగితే 178 మంది ప్రయాణికులు ఒకేసారి ప్రయాణించే సౌకర్యం కలుగుతుంది. సో మనకి ఇప్పుడున్నటువంటి అప్రాన్ సామర్థ్యాన్ని 2 విమానాల నుంచి కొత్తగా కడుతున్నటువంటి 4 ఎయిర్క్రాఫ్ట్ పార్కింగ్ బేస్ పూర్తి అయ్యే దశకు వచ్చింది. ఇది మార్చ్ ఎండింగ్ అంతా కూడా కంప్లీట్ చేసి ఏప్రిల్ ఎండింగ్ కానీ మే 1st వీక్లో కానీ దీన్ని కమిషన్ చేసేదానికి అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న విస్తరణ పనులు శరవేగంగా పూర్తయితే అతి త్వరలోనే రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ మరింత కళను సంతరించుకోనుంది. రాబోయే రోజుల్లో భారీ విమానాలతో సహా అన్ని విమానాలు కూడా ఇక్కడ దిగడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నందువల్ల ఇక్కడ డొమెస్టిక్ సర్వీస్తో పాటు ఇక్కడ కార్గో సర్వీస్ కూడా విపరీతంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే టూరిజం బేస్డ్ పర్యాటకులు కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ అంచనా వేస్తున్నారు. కెమెరామెన్ గణేష్తో శ్రీరామూర్తి, HMTV రాజమండ్రి నుంచి.